ఉన్న రెండు జతల బట్టలతో ఉతుక్కుంటూ కార్ షెడ్లో ఉంటూ ఏదో సాధించాలని పొట్ట చేత్తో పెట్టుకుని దొంగబండికి వెళ్ళాం మద్రాసు నుంచి, తిరుపతి నుంచి మద్రాసుకు. భగవంతుని ఆశీస్సులతో ఎన్నో కష్టాలు పడిన తర్వాత దాసనారాయణరావు గారు మోహన్ బాబుగా పరిచయం చేయడం, ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాత్రలు ధరించడం, నిర్మాత అవ్వడం, సక్సెస్ఫుల్ అండ్ ఫెయిల్యూర్, జీవితమే ఒక నాటకం అని చెప్పారు గురువుగారు. నా జీవితం చాలా కష్టం, ప్రతిరోజు ముళ్ళబాటలాగా ఉండేది. ఏదో నటుడుగా సొసైటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఓన్లీ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించాం. 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతోంది. ఆ తర్వాత మిగతా అన్ని కాలేజెస్ వచ్చాయి, వాటిల్లో కూడా మా వంతు మేము ఫీ కన్సెషన్ ఇస్తున్నాము. ఇదంతా భగవంతుని ఆశీస్సులు. జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే నా కష్టాలు నా బిడ్డలకు కానీ ఇంకెవరికి రాకూడదు భగవంతుడు అని ప్రార్థిస్తూ ఉంటాను. బాంబు బ్లాస్ట్లు, బ్రతకడం, రాళ్ళ దెబ్బలు పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు ఇలా చెప్పుకుంటూ ఒక పుస్తకం రాయొచ్చు. నేను ఇతరులకు ఉపయోగపడ్డాను కానీ నాకు ఎవరూ ఉపయోగపడలేదు స్వామీజీ, గురుజీ. ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ నన్ను పిలిపించి వాళ్లకు క్యాంపెయినింగ్ చేయించుకున్నారు కానీ నాకు వాళ్ళ సహాయం ఎప్పుడూ అడగలేదు, వాళ్ళు ఎవరు కూడా. ఓన్లీ ఎన్టీ రామారావు గారితో సినిమా తీసి, మేజర్ చంద కాదు సినిమా తీసి, మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టి ఆయనను రాజ్యసభకు పంపించారు తప్ప ఇలా ఎన్నో మోసపోయాను. జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఫైనల్గా జీవితం వయసు అయ్యే కొద్దికి ఎన్నో అనుభవాలను తలుచుకుని ఓహో జీవితం అంటే ఇది అని వయసు పైబడే కొద్దికి తెలుస్తుంది. ఏదేమైనా శ్రీ విద్యానికేతన్ 30 సంవత్సరాల కష్టం ఈ రోజున మోహన్ బాబు యూనివర్సిటీ అయింది. ఇంతకుముందు విష్ణుబాబు చెప్పినట్టు తోటమాలి దగ్గర నుంచి, వంట వండి వ్యక్తి దగ్గర నుంచి, స్టాఫ్ మెంబర్స్ దగ్గర నుంచి అందరూ ఒక ఎత్తు అయితే భగవంతుని ఆశీస్సులు, అంతకు మించి నా తల్లిదండ్రుల ఆశీస్సులు. గురూజీని, ఆయన గురించి నేను విన్నాను.